విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ 87వ ఆవిర్భావ దినోత్సవం విశాఖ పోర్ట్ స్టేడియం జూబ్లీ హాల్లో జరిగింది। దీనికి ముఖ్య అతిథిగా పోర్ట్ చైర్మన్ కె. రామోహన్ రావు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో కోవిడ్ విజృంభిస్తున్న కాలంలో కూడా పోర్ట్ నిరంతరం సేవలను అందించిందన్నారు। ఇదంతా మా ఉద్యోగులు కోవిడ్ ని సైతం లెక్క చేయకుండా కష్టపడి ఈ ఆర్థిక సంవత్సరం తొలి అద్ద భాగంలోనే 32.77 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిందన్నారు। Iron ore, oil go to around 20%, iron ore around 20%, oil is around 20%, fertilizers is about 5%, tarvata containers around 6 to 7%, main manki cargo ma okati team laga ma port adhikarulandaru కలిసి పనిచేశారు। అందుకనే మనం పోర్ట్ యొక్క హిస్టరీలో పోర్ట్ యొక్క చరిత్రలో మొదటిసారి మనం 72.72 మిలియన్ టన్స్ చేశామంటే ఇది అందరి యొక్క టీం వర్క్ చేశాం। దాంతోపాటు మన విశాఖపట్నం ప్రజలు మీ అందరి సహయోగం కూడా దీంట్లో ఎందుకంటే పొల్యూషన్ గురించి కూడా మన విశాఖ ప్రజలతో ముందు చాలా కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు। 72 మిలియన్ టన్స్ మనం అచీవ్ చేసాం। ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు కోవిడ్ కారణంగా మొత్తం దేశం మొత్తంలో లాక్డౌన్, తర్వాత ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ లేదు, మిగతా అన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ అయ్యాయి। అయినా కానీ మన పోర్ట్ ఒక అత్యవసర సర్వీస్గా దీన్ని డిక్లేర్ చేయడం వలన మీ అందరూ చూశారు కోవిడ్ టైంలో కూడా మేము 100% పనిచేసాము। దాని మూలానే ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో మొత్తం 12 మేజర్ పోర్ట్స్లో మన పోర్ట్ మర్మగం పోర్ట్ తర్వాత మన పోర్ట్ లాస్ట్ టైం కన్నా ఓన్లీ -5% కార్గో హ్యాండిల్ చేస్తుంది। మిగతా పోర్ట్లో 15 నుంచి 25% మైనస్ ఉన్నది। కానీ మనం ఈసారి ఓన్లీ -5% చేసాం। నేను చెప్పాను కదా మీకు POL ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 9.20 మిలియన్ టన్స్ ఉంటే ఈసారి 7.7 మిలియన్ టన్ చేసాం। అంటే నేను అబౌట్ 1 మిలియన్ టన్ తక్కువ వచ్చింది। ఐరన్ ఓర్ చాలా బాగా చేసాం ఈసారి మనం। లాస్ట్ టైం 6.65 మిలియన్ టన్స్ అయితే ఈసారి మనం 8.69 మిలియన్ టన్ చేసాం। అంటే నేను అబౌట్ 31% మనం పెరిగాం। థర్మల్ కోల్లో కూడా ఈసారి పెరిగాం మనం। ఇంతకుముందు ఓన్లీ 0.03 మిలియన్ టన్స్ ఈసారి